అన్నా దర్శన నమస్తే. నమస్తే అన్న. ఏంది ఇందాక ఛాయ్ పోయినప్పుడు ఏందో ముఖ్యమైన విషయం చెప్తానన్నా ఇవాళ? ఏమేదన్నా, నారాయణ మనోహర్ ఉన్నారా మినిస్టర్, ఆయన మీద భారీ స్కెచ్ చేసిల్ అన్న ఆయన లేపేయడానికి. నారాయణ మనోహర్ లేపేయడానికి ఏమి? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడా? అవును. మన గుడివాడ రౌడీ షీటర్ ఆడు పెద్ద రౌడీ షీటర్. అవును. ఇప్పుడు కొడాలి నాని పెద్ద రౌడీ షీటర్. అవును. ఈ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి రేషన్ బియ్యంలో 1000 టన్నుల వీటిని, కొన్ని వేల టన్నులు, 1 లక్ష టన్నులు, 1 లక్ష టన్నుల బియ్యాన్ని వీళ్ళు మన సౌత్ ఆఫ్రికాకి అది ట్రాన్స్ఫర్ చేసింది అంటున్నారు. పెద్ద కుట్ర జరిగింది, ఎక్స్పోర్ట్ చేశారు. పెద్ద భారీ స్కామ్ అంటే ఈ రేషన్ లో అదే వీళ్ళిద్దరు కలిసి చేసింది. ఇప్పుడు అవన్నీ మన నారాయణ మనోహర్ బయట పెడుతున్నారు. అవును. ఆ కుట్ర అంతా ఆయన మినిస్ట్రీ తీసుకున్నప్పటి నుంచి ఆయన ప్రతిదీ అక్రమాలు తోగుతాడు బయటికి. అవును. అవన్నీ తగ్గి అవన్నీ సౌత్ ఆఫ్రికా దేశాలకి అమ్ముకున్నట్టు ఆధారాలతో ఆధారాలతో సహా బయట పెడతాడు. ఏ షిప్లు ఉన్నాయి, కంటెంట్ నెంబర్ కూడా చెప్పిండు ఆయన. అవును. నెంబర్ల కాంచలి ఏ ట్రక్ లో ఎన్ని టన్నులు పోయింది, ఏ టైంకి పోయింది, ఆ బండి నెంబర్ ఏంది, బండి పేపర్ల కాంచలు కూడా బయట పెడతాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు కూడా అందులో కూడా ఉందని చెప్తారు. చాలా నష్టం ఉంది ఇందులో. అవును. ఇక ఇది బయటకు వెళ్తే వీళ్ళకి లైఫ్ లాంగ్ జైలు, బెయిల్ రాదు జైల్లో. ఇప్పుడు జగన్ పేరినానికి కూడా హ్యాండ్ ఉందని అన్నారు. పేరినానికి ఉంది, వాళ్ళ నేను వీళ్ళు ముగ్గురు దారంపూడి కలిసి కొత్తగా కలుపుకున్నారు. దారంపూడిని కొడాలని కాదు, ఇరేషన్ అంట. కానీ ప్రతిసారి చేసే దాంట్లో వీళ్ళ ముగ్గురు ఉంటారు, వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలని. ఓకే. ఈ రేషన్ దాంట్లో కొత్తగా యాడ్ చేసింది ఎవరు? ఈ రౌడీ షీటర్ ని. అవును. ఎందుకంటే కోర్ట్ నుంచి కాకినాడ వాడు కాబట్టి కాకినాడ వచ్చేసాడు. ఎందుకంటే వీళ్ళు ఆ ఏరియాకు దగ్గర ఉండడం చూసుకుంటున్నాడు. అవును. ఇప్పుడు గంజాయి కావాలనుకో ఎవరు చూసుకుంటారు? విశాఖపట్నంలో ఎవరున్నారు? విజయసాయి రెడ్డి, బొత్స, వీళ్ళెవరూ చేపించుకుంటారు. ఎర్రచందనం దాంట్లో చేయాలంటే పెద్దిరెడ్డిని కలుపుకుంటారు. అవును. అట్లా వీళ్ళు ఈ దారంపూడి చంద్రశేఖర్ ని కూడా కలుపుకున్నారు. మళ్ళీ కూడా ఏంటంటే రౌడ్ షీటర్. ఓకే. వీళ్ళకి సెట్ అయిపోయాడు. ఓకే. అంటే వీళ్ళు తీసుకున్నారు ఇవన్నీ. నారాయణ మనోహర్ గారు బయటకు తీసుకొస్తాను, అన్ని బయటకు దూదాడు. అయితే వీళ్ళు చేసిన స్కెచ్ ఏంటంటే మన వీళ్ళని ఇట్లా వదిలేస్తే మన అక్రమాలు అన్ని దూగుతారు, మనను ఇరికిస్తారు, మన లోపలేసి దెంగుతారు. అందుకే మనం ఇలా మినిస్టర్ లో ఎవరినన్నా కొన్ని లేపేస్తే, ఓకే, ఎవరినన్నా కొన్ని లేపేసినాం అనుకో, మినిస్టర్స్ మినిస్టర్స్ అంటే ఇంకా ప్రభుత్వానికి భయంగా భయపడాలి. ఇంకోసారి మనను ఎవరు మన అక్రమాలు బయటకు తీయొద్దు. ఓకే. ఒక నన్ను లేట్ వేసినాక ఎవరు బయటికి రారు కదా. అవును. భయపడతారు కదా. అవును. అట్లా ఉండాలని ఇప్పుడు ఈయన అన్ని అక్రమాలు బయట తెద్దాం కానీ నేను లేపెడితే ఇంకోసారి మన జోలికి ఎవరు రారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఇస్తాను కదా, రాష్ట్రంలో అరాచకాలు చేయండి అని చెప్పి చెప్తున్నారు ఒకసారి. అందుకే ఇప్పుడు ఈయన మీద స్కెచ్ చేసిల్లు. ఓకే. నారాయణ మనోహర్ మీద, మనోహర్ మీద స్కెచ్ చేసిల్లు. అయ్యో, ఇలా లేపెట్టంగా మనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే ఈ రేషన్ లో జరిగిన అక్రమం భారీ పెద్దదన్నా. ఓకే. అవును. ప్రతిరోజు ఆయన 11,000 కోట్లు స్కామ్ అంటారు. ప్రతిరోజు దాని మీద గుంజుతుంటే ఒక్కొక్క ఆధారం బయటకు వస్తుంది. అసలు ఫస్ట్ అసలు ఏం జరగనే జరగాలి అన్నారు. ఓకే. కానీ ఇప్పుడు గుంజితే ట్రక్ నెంబర్ల కాంచెల్ బయటకు వచ్చింది. ఓకే. సో అట్లా ఇవన్నీ అందుకే ఇప్పుడు కొడాలి అని కనిపిస్తుంది, ఆంధ్రాలో కనిపిస్తుందా? లేదు, చాలా కాలం అయింది కనపడలేదు. కనపడట్లేదు. వీడు వల్ల మీరు వంశీడు అనిపిస్తున్నా? వాడు లేడు. వీడాలి సరేలే, ఈ ఆ స్కేచ్ ఆ కేసులో లోపల దిగుతారని వీడి వీడిని పేరు నాని కాదు, వీడు హైదరాబాద్ దాసి అది వేరే వచ్చిట. ఓకే. పేరుని కిట్టు వాడు అనిపిస్తానా? ఆడు లేడు. ఆడు కనపడట్లేదు. వీళ్ళందరూ ఏంది మంచి స్కెచ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఆంధ్రంలో ఉండి నారాయణ మనోహర్కి ఏమైనా జరిగింది అనుకో వీళ్ళ మీద వస్తుంది. అవును. అందుకే వీళ్ళు అక్రమాన్ని బయట పెడతాడు కాబట్టి ఇప్పుడు నారాయణ మనోహర్ కి ఏమన్నా అయితే వీళ్ళ బయట వస్తుంది. అవును. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రౌడ్ షీటర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అందుకే వీళ్ళు ఆంధ్రాలో లేకుండా వీళ్ళు ఒక స్కెచ్ చేసిళ్ళు, వీళ్ళు ఆంధ్రాలో లేకుండా ఒక స్కెచ్ చేసిళ్ళు. అది మనోహర్ గారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. మనోహర్ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్తావు. ఓకే. జన సైనికులకు కూడా మనం మన ఛానల్ ద్వారా తెలియజేద్దాం, నారాయణ మనోహర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లెక్కనైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్రెట్ ఉండొచ్చు. ఎందుకంటే జైతీగా పనిచేస్తున్నారు ఆయన కూడా. వీళ్ళు ఒక రూపాయి ఆశించకుండా ప్రజాసేవ చేయాల్సి చేస్తా అనుకుని వచ్చిన వాళ్ళు అండి వీళ్ళు.
ఇలాంటిది ఏదో చేస్తారన్న, చేయకుండా మాత్రం వైసీపీ నేను ఎప్పుడైతే డౌట్ పడుతున్నా ఏదో ఏదో స్కెచ్ చేస్తా ఉంటారు వీళ్ళు, ఖాళీగా అయితే ఉండదు వీళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చుంది ఎందుకు, మంచి మ్యాప్ గీసి అమలు పరుస్తానన్నట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీకు 100 కోట్లు ఇద్దా 1000 కోట్లు ఇద్దా, మీరు ఇష్టం ఉన్నట్టు విచ్చారు విడిగా అరాచకాలు చేసుకుంటా అని జగన్మోహన్ అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కదా. అవును, వీళ్ళు ఎందుకు కాకుంటారు ఊపరు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళని ముందు పెట్టి ఇరికిద్దాడు అన్నట్టు. తర్వాత ఓకే అన్న, అయితే మన ఛానల్ ద్వారా నాదన్న మనోహర్ గారికి చేరేదాకా ఈ వీడియోలు చేస్తూనే ఉందాం. నాదన్న మనోహర్ గారిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుందాం. చాలా సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా చెబుదాం. ఈ కొడాల నాని, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు కిరాతకులు, రాక్షసులు. సో కొడాల నాని అయితే ఒకప్పుడు గుడివాళ్ళలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేయించాడని కూడా లారీ క్లీనర్ ఉన్నప్పుడే ఎన్నో ఎంతో మంది తొక్కి తొక్కి వాడు ఈ స్థాయికి వచ్చిన్నాడు చూడు, అది అందరికి తెలుసు కదా. ఓకే, లారీ క్లీనర్ ఉన్నప్పుడు ఎంత మందిని లేపేసిండు, ఎంత రౌడీ షీటర్ రౌడీజం చేసిండు. అవును, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొడాల నాని పక్క పెట్టింది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి విషయాలు చెప్పా. మీ ద్వారా మా ఛానల్ కి మంచి ఒక మంచి వార్త చేరింది. మన నాదండ్ల మనోహర్ గారిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుందామని మన ఛానల్ ద్వారా. ఓకే అన్న, థ్యాంక్ యూ.